ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ ప్రళయం అన్న మాటతో అమెరికా, యూరోప్ దేశాలు, ప్రపంచంలోని అనేక దేశాలు, కడక భారతదేశం కూడా, ఇందులో ఉన్న మీడియా వాళ్ళు, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, ఒక టీవీ 9, ఒక టీవీ 5, ఒక ఐ న్యూస్, ఒక జెమిని, ఒక తేజ, ఒక ఈటీవీ 2, ఇలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఎన్నో టీవీ ఛానల్స్ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళందరూ 2012 డిసెంబర్ 21కి యుగాంతం అయిపోతుందని మార్చి నెల నుంచి ఈ సంవత్సరం వదరగొడుతున్నారు. శాస్త్రవేత్తలు చెప్పారు, లేదో ఏదో దేశానికి చెందిన మయన్మార్ క్యాలెండర్ చెప్పింది, అందులోనే బైబిల్ కూడా చెప్పేసింది అని బుక్ ఆఫ్ రెవల్యూషన్ పుస్తకాన్ని చూపించి ప్రపంచం నాశనం అయిపోతుంది అన్నారు. 2012 డిసెంబర్ 21 ఏమంటే, వెనువెంటనే నేను సవాలు విసిరాను. వెనువెంటనే సవాలు విసిరాను ఈ మీడియాకి. చూశారు కదా సవాలు ఎలాగుందో. కొన్ని మీరు ఏమైనా న్యూస్లో ఈ టీవీ వాళ్ళు 9 వాళ్ళు కానివ్వండి, 1 వాళ్ళు కానివ్వండి, 2 వాళ్ళు కానివ్వండి, ఈ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా పిడి సుందరరావు గారు బైబిల్ ప్రకారంగా 2012 డిసెంబర్ 21 యుగాంతం కాదంటున్నాడు ఆయన అని ఆయన కౌంటర్ రాస్తున్నారు దీని మీద అని చెప్పారా? ఏమండి, ప్రతి చోట ఈ సవాల్ని ఎందుకు వేస్తున్నామంటే వాడు చెప్పటం లేదు టీవీ వాళ్ళు. ఎందుకు చెప్పాలి? బైబిల్ గొప్పదని చెప్పాలి కదా. సవాల్లోనూ నేనేమన్నా జరగదు అన్నాను. జరగదు అన్నప్పుడు మరి అది వెంటనే ప్రకటించాలి. కౌంటర్ కదా నేను వేసింది. వాళ్ళు ప్రకటించిన ప్రకటనలు తప్పని చాలా సౌమ్యంగా నేను అన్నట్టుగా లేదు కదా, చాలా రఫ్గా మాట్లాడాను. రఫ్గా ఎందుకు మాట్లాడానని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి రోషం వస్తుందని, పౌరుషం వస్తుందని, తప్పనిసరిగా వాళ్ళు సిగ్గుతోనైనా నా దగ్గరికి వస్తారు అని అనుకున్నారు. కానీ ఇన్ని బహిరంగ సభలలో ఇవన్నీ ఉట్టే నాటకాలు, బూటకాలు, ప్రజల్ని మోసగిస్తున్నారు వీళ్ళంతా ఈ మీడియా వాళ్ళు అని నేను చెప్పాను కదా. చెప్పొచ్చు కదా, ప్రకటించవచ్చు కదా వాళ్ళ మీడియాలో. ఎందుకంటే క్రిస్టియానిటీ అంటే ఈ మీడియాకి పడదు. ఇకపోతే మరొక విషయం చెప్పమంటారా మీకు? ఇంటర్నేషనల్గా ఈ డూమ్స్ డేని సవాల్ చేసినటువంటి వారు మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. పోనీ మిగిలినటువంటి వ్యాపార సంబంధమైనటువంటి లోక సంబంధమైన ఛానల్స్, టీవీ 9 వాళ్ళు, ఐటీవీ వాళ్ళు, లేకపోతే ఈటీవీ 2 వాళ్ళు, మిగిలినటువంటి న్యూస్ ఛానల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు? మన క్రిస్టియన్ ఛానల్స్ మనం ఉన్నాం కదా, పదండి మనం సుందరరావు గారి దగ్గరికి వెళదాం, అవి అవునంటున్నారు, మన సుందరరావు గారు ఇచ్చినటువంటి మనం కాదని ప్రకటనలు ఇద్దామని. ఆరాధన, శుభవార్త, రక్షణ, గాడ్ ఛానల్, మిరకలు, వీళ్ళంతా ఎక్కడికి పోయారండి? వీళ్ళు కూడా వాళ్ళలాగే సొమ్ముకునే దోపిడి దొంగలు ఈ క్రిస్టియన్ ఛానల్స్ అనుకున్నారు మీరు వెళ్ళనే.
కానీ ఇప్పటికొచ్చి ఏ ఛానల్ వాడు కూడా ముందుకొచ్చి ఈ ఛాలెంజ్ వాళ్ళు యేసు ప్రభువు గురించి బైబిల్ గురించి టీవీలో ప్రసారం చేయాలి గొప్పదని అదే కదంటే నేను పోటి నా పోటి చాలా తక్కువండి మరి నేను 2 కోట్ల రూపాయల బిల్డింగ్ ఇచ్చేస్తాను అన్నానండి మరి ఇది ఎంత ఎక్కువండి 2 కోట్ల రూపాయలు విశాఖపట్నం పెద్ద పేరు రాష్ట్రంలో పేరున్న ఒక గొప్ప గ్రేటర్ సిటీ అన్నారు దాన్ని హైదరాబాద్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్దది విశాఖపట్నం ఒక విధంగా హైదరాబాద్ కూడా పనికి రాదు విశాఖపట్నం దగ్గర ఆ వాతావరణం అలాంటిది పీస్ఫుల్ మరి మంచి బంగాళాఖాతం సముద్రం మంచి కొండలు మంచి తోటలు ఎంత ప్లాండ్ ఎంత చక్కని అందమైన పట్టణం అలాంటి పట్టణంలో 2 కోట్ల రూపాయలతో కట్టిన బిల్డింగ్ ఎక్కడ ఉంది అనుకున్నారు నేషనల్ హైవే పక్కనే ఉంది వాడు పెద్ద స్టూడియో కట్టేసుకోవచ్చు అక్కడ స్టూడియో వాళ్ళు ఎవరైనా 2 కోట్ల రూపాయల భవనాన్ని నేను ఇస్తాను ఇచ్చేస్తాను అని అన్నాను ఫ్రీగా నేను ఓడిపోతే వదిలేస్తాను ఏమండి ఇప్పుడు నేను గెలిస్తే వాళ్ళ వాళ్ళ స్టూడియో రాసిమ్మన్నానండి నేను ఆ TV9 వాడి స్టూడియో కానీ ETV2 వాడి స్టూడియో కానీ ITV వాడి స్టూడియో కానీ వీళ్ళ స్టూడియోలు రాసిమ్మన్నానా బైబుల్ గొప్పదని చెప్పండి రా అన్న ఏమండి 10 లక్షల రూపాయలకి 10 రూపాయలకి ఉన్నంత తేడా అండి మా టీవీలో మాట్లాడాను TV9లో మాట్లాడాను డెవెన్సికోడు మీద మా టీవీలో మిలేనియం మహనీయులు దొంగలను మాట్లాడాను TV9లో ఏమండి మరి డెవెన్సీ కోడ్ సవాల్ అన్నాను TV5లో ప్రపంచ దేశాల భవిష్యత్తు మాట్లాడాను అప్పుడు ఎంత తీసుకున్నారో తెలుసండి ఒక ఎపిసోడ్కి ఒక 50,000 నుంచి 115,000 రూపాయలు అడిగారండి 27 మినిట్స్ 27 నిమిషాలకి 50,000 నుంచి 115,000 రూపాయల వరకు అడిగారు ఏమండి నేను చెప్పే మాటలు ఏమైనా తప్పుగా ఉన్నాయండి ప్రపంచానికి మెలకువ నేర్పించేది బెటర్ సొసైటీకి సంబంధించిన సొసైటీ సమాజాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి ఎక్కడ పొరపాటు జరుగుతుంది అసలు మార్పు అనేది ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అంటున్నానే అంటే అదే కదండి నేను చెప్పేది ఇప్పుడు బెటర్ సొసైటీ ముసుగులో ఈ టీవీ ఛానల్స్ అన్నీ ఏం చేస్తున్నాయండి మిడ్ నైట్ మసాలా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఏమండి ఆట కావాలా పాట కావాలా పట్టుకుంటే పట్టు చీర ఏమండి ఇక ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి కెమెరాలు పట్టుకొని ఆ సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతారు వాళ్ళు పెద్ద దోపిడి దొంగలాళ్ళు ఏమండి అవునా కదా చెప్పండి ఒక సినిమా ఇవ్వాలంటే ఒక్కొక్కడికి 3 వేసుకోట్లు 4 వేసుకోట్లు 5 వేసుకోట్లు ఇవ్వాలటండి నేను విని ఆశ్చర్యపోయాను ఇంతకీ 2 అవర్స్ ఈ సినిమాలో నిజంగా హీరో నటన ఒక 1/2 గంట కంటే ఎక్కువ ఉండదు లేకపోతే 1/3 గంట అంతే కదండి మన కళామ తల్లికి సేవ చేస్తున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకప్పుడు నాటకాలు పెద్ద పురవం లేసేవారు భోగవాళ్ళు అనేవారు వెళ్ళినాయి అక్కినేని నాగేశ్వరరావు అని రోజు మధ్య రిటైర్ అయిపోయాడు మన తెలుగు ఫీల్డ్లో ఆడదాని వేషం ఇచ్చేవారు పాపం మగాడి వేషం ఇవ్వక అప్పుడు వీధి నాటకాలు వేసుకునేవారు వీళ్ళంతా నాటకాల బృందం అంతే కదండి వీళ్ళు ఏమనేవారు డ్రామా డ్రెస్సర్ ట్రూపు ఇప్పుడు ఇది ఏమైపోయిందండి ఫిల్మ్ ఇండస్ట్రీయా కర్మాగారవ పరిశ్రమ ఆ మధ్య ఒకడు నార్త్ ఇండియన్ మినిస్టర్ ఒకడు మాట అన్నాడులేండి చెప్పమంటారా షోలే సినిమానట పాఠ్య పుస్తకాల్లో పాఠంగా పెట్టేయాలట ఏ సినిమానే సోలే అంటే మన ఇండియన్స్ ఎంత దిగజారిపోయారో చూడండి ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాడు పాట పాఠాల్లో పెట్టాలంటాడు ఒక రచయిత
వాడి కథను పాటల్లో పెట్టాలంటాడు, ఒక ప్రొడ్యూసరు వాడి సినిమాని పాటల్లో పెట్టాలంటాడు. ఇదంతా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ. అబ్బో, చాలా పెద్ద 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 పథకమే వేశారు వీళ్ళంతా. ఏమండి, మన కుమారుడు సునీల్ మాట్లాడుతూ ఒక్కొక్క యాక్టర్ దగ్గర ఎంత ఉందనుకుంటున్నారు మీరు? 100 కోట్లు 1000 కోట్లేనండి. సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, ఈ స్టార్లు, ఆ స్టార్లు అని పిలువబడతారు చూసారా. పీపుల్ స్టార్ అట, రెబల్ స్టార్ అట, మున్సిపాలిటీ స్టార్ అట, రకరకాల స్టార్లు ఉన్నారు వీళ్ళు. అండి, వీళ్ళ దగ్గర 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. పాపం మన మన కర్నూలు వాసులకు విపత్తు సంభవించింది కదా, మీరందరూ తెలుసు. వీళ్ళంతా స్టార్ నైట్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారండి. ఈ ప్రోగ్రాంకి, ఈ ప్రోగ్రాం నేను రిలీజ్ చేస్తానని TV9 వచ్చాడు గెంతుకొని అక్కడికి. TV9 ప్రసారం చేశాడు. ఏమండి, ఇంతకీ వీళ్ళు కలెక్ట్ చేసిన సొమ్ము ఎంతనైనా సునీలు 5 కోట్లండి. వచ్చిన వాళ్ళు ఎవరు ప్రోగ్రాంకి? అంతా కోటీశ్వరులు. అందులో మన CM గారు కూడా దివ్య మంగళ రూపాన్ని చూపించాడు అక్కడికి వెళ్ళి. ఎవరు? రోషయ్య గారు. ఏమండి, ఏంటండి బాబు నేను ఇలా మాట్లాడుతున్నా అనుకున్నారా? సమాజానికి సత్యం చెప్పాలి. సమాజానికి ఏం చెప్పాలి? వాక్యం. సత్యం అంటే ఏమనుకున్నారు? వాక్యం. ఇంతకీ దండింది ఎంత? వచ్చిన వాళ్ళంతా లక్షాధికారులే టికెట్ కొనుక్కొని. దండిన సొమ్ము ఎంత? 5 కోట్లు. అక్కడ కనిపించిన వాళ్ళంతా సినిమా స్టార్స్. ఒక సినిమాకి 100 కోట్లు లేదా 50 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్లు, అందులో నటించే యాక్టర్లు, పిల్ల యాక్టర్లు, పెద్ద యాక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, డ్యాన్స్ డైరెక్టర్లు అందరూ వచ్చినాడు. అందరూ వచ్చి మొత్తం ఇచ్చిందంతా ప్రజలకి, పాపం కర్నూలులో వరద బాధితులకి 5 కోట్ల. 5 కోట్ల దేవుని పిల్ల. వీళ్ళ చుట్టూ మీడియా వాళ్ళు కెమెరా పట్టుకుని తిరుగుతారండి సినిమా వార్తలు. ఇది అవసరమా అండి? అవసరమా? సినిమా వార్తల్లో ఎలాంటి సినిమాలు పతాక స్థాయికి వచ్చాయండి? ఒకటి చెప్పండి, ఇడియట్. మరొకటి పోకిరి. మరొకటి దేశానికే ముదురు. మరొకటి ఖతర్నాక్. మరొకటి పోరం బోకు. మరొకటి పోకిరి. మరొకటి కంత్రి. మరొకటి రాస్కెల్. మరొకటి ఏమండి, ఏమి నీతి పాఠాలండి బాబు? ప్రతివాడి చేతిలో కత్తి, తుపాకీ, నరకడాలు, సంపేటాలు, వైలెన్స్. ఏమండి చూసారా వీళ్ళ గురించి మీడియా వాళ్ళు ఏం చేస్తారండి? ఓ చెగ చూపించేస్తారండి వీళ్ళ గురించి. ఏమండి, ఏమండి ప్రపంచ ప్రజలను భయభ్రాంతులు చేసే ఆ హాలీవుడ్డు, ఆ డట్టిఫెలో యుగాంతం అనే సినిమాకి పునాది వేశారండి. అసలు హాలీవుడ్లో ప్రారంభమైందండి ఈ చెత్తంతాన. హాలీవుడ్లో వాడు ఏం చేశారంటే, మన దేశంలో మీడియా వాళ్ళు ఎలాగైతే సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారో, హాలీవుడ్లో కూడా ఆ న్యూస్ మీడియా వాళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. తిరిగి ఈ మీడియా వాళ్ళు హాలీవుడ్లో ఉన్నటువంటి ఈ సినిమా తీసే ప్రొడ్యూసర్స్, స్టాఫ్, ఈ హాలీవుడ్లో ఉన్నటువంటి ఈ స్టాఫ్, అక్కడున్న అమెరికాలో ఉన్న మీడియా ఇద్దరు కుమ్మక్కయ్యారండి. కుమ్మక్కయ్యి ఈ దౌర్భాగ్యపు న్యూస్ బయటకు వచ్చేసింది. ఇదండి అసలు కథ. 2012 యుగాంతం అయిపోద్ది, December 21 కన్ఫామ్ చేసేయండి మీరు. మీరు ముందు ఇది సినిమాకు ముందు వచ్చినటువంటి న్యూస్ మీరు గమనించండి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది 2012 December 21. మన ఇక్కడ కొత్తగూడెంలో కూడా చూసాం వాల్ పోస్టర్. అంటే ప్రతి చిన్న పల్లెకు కూడా ఈ సినిమాను తీసుకువెళ్ళిపోతున్నారంటే ప్రపంచ దేశాలలోని మరి డిస్ట్రిబ్యూటర్స్ ఎంత ఎగబడ్డారో చూడండి వీళ్ళ గురించి. అంటే అప్పటికే ఈ సినిమా నిర్మాతలు కోటాను కోట్ల రూపాయలు సంపాదించేశారండి ఈ సినిమా తీసి. సినిమా సంగతి దేవుడు ఎరగండి,
ఇప్పుడు చాలా మందికి బెంగ పట్టేసిందండి. ఇప్పుడు నేను దిగానడే రోడ్డు మీదకి కార్ ఎక్కడానికి వచ్చాను. ఇద్దరు బాబులు మరి రమ్మన్నాను వాళ్ళే, ఇద్దరు పిల్లల్ని అడిగాను. సార్ నమస్కారం సార్, ఏంటి నాయన అన్న. సరే ఎందుకు యుగాంతం జరుగుతుందంటారా అంటే, నా ఫోటో చూసుంటాడు ఇక్కడ ఈ పోస్టర్లోను. నువ్వు రానా ఆయన, ఎంతసేపు అన్నాడు. 1 అవరే బాబు, ఎక్కువ ఉండదు, నువ్వు రా అన్నాను. బాబా చెప్పండి సార్ అన్నాడు. జరగదు నాయన, అమ్మయ్యా అన్నాడు. అంటే బెంగతో ఉన్నాడు అన్నమాట. ఎంతవరకు అయ్య బాబు అనుకున్నవాడు. మా అమ్మకు నాన్న, అమ్మ, అయ్యా అంటే అర్థం. అమ్మయ్యా అంటే అమ్మయ్యా బతికారు, అమ్మ నాన్న బతికారు, నేను బతికాను. దేవుని పిల్లలారా, ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పండి. ఏమండి ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఏం చేయాలి? ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు చెబితే కానీ నమ్మరండి వీళ్ళు. ఏంది శాస్త్రవేత్తలు చెబితే కానీ నమ్మరు. గొడ్డు కషాయం నమ్ముతుందట. ఏమండి గొడ్డు కషాయం నమ్మినట్టు వీళ్ళు కూడా శాస్త్రవేత్తలు చెప్పిందే నమ్ముతున్నారు. చూడండి ఇన్ఫర్మేషన్ మరి మీకు చదివి వినిపిస్తాను. ప్రపంచమంతా భయపడుతున్నట్లుగా ఏమీ కాదని, 2012లో ప్రళయం సంభవించదని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నకిలీ సైన్స్ వెబ్సైట్లతో పాటు ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుందామనుకుంటున్న కొందరి స్వార్థపూరిత యోచనే ఈ కాస్మోఫోబియాకు కారణమని నాసా శాస్త్రవేత్త డేవిడ్ మోరిసన్ చెబుతున్నారు. ఈ నవంబర్లో విడుదల కానున్న హాలీవుడ్ సినిమా 2012 ప్రచారం కోసమే నకిలీ వెబ్సైట్ల ద్వారా ఈ కట్టుగదలు పుకార్లు సృష్టిస్తున్నారనే విషయం ఈ అధ్యయనంలో బయటపడటం విశేషం. కానీ ఎంత బీభత్సం అండి, ఎంత బీభత్సం జరుగుతుంది దేవుని పిల్లలారా. మరి మనం ఇంత చెబుతున్నాం, మన మాటలు మీడియా వాళ్ళు ఎందుకు వేయటం లేదు? వీడు చెప్పకముందు నాసావాడు ఎప్పుడు చెప్పాడండి? నాసావాడు ఈ నెలలోనే చెప్పాడండి, మొన్న నవంబర్లో చెప్పాడండి. నేను ఎప్పుడు చెప్పానండి? మార్చి ఏప్రిల్లో చెప్పానండి. ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఛాలెంజ్ చేశాను, మీరు స్క్రీన్ మీద చూశారు. ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్లో నేను సవాల్ విసిరాను. ఈ సంవత్సరం నవంబర్లో నాసావాడు చెప్పారు. దేవుని పిల్లారా, నేను ఎలా చెప్పాను? బైబిల్ బట్టే కదండి చెప్పాను. కానీ బైబిల్ గొప్పదని బయటికి చెప్పవలసి ఉంటుందని పక్షపాతులైన వీళ్ళు చెప్పలేదండి, ప్రకటించలేదు. మన న్యూస్ ఇవ్వరండి వాళ్ళు, క్రిస్టియన్ న్యూస్ ఇవ్వరు వాళ్ళు. ఈ మహాసభ ఎంత జనం వచ్చారు కదండి, ఈ న్యూస్ ఇస్తారా? ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టి అక్కడ అందరూ కలిపితే 50 మంది ఉంటారండి. వీళ్ళు మొత్తం 30 మైకిల్లాడి మూతులు పెడతారండి. ఇది గమనించారా మీరు? ఈ న్యూస్ మీడియా వాళ్ళు అందరూ కలిపి ఒక రాజకీయ నాయకుడు ఏదైనా ఒక చెత్త న్యూస్ చెప్పాలనుకున్నాడు అనుకోండి 30 మైకులు మూతులు పెడతారు చెప్పమని. ఇంతకు అక్కడ ఉన్న వాళ్ళు అంత ఎంతమంది? ఒక 20 మందో 30 మందో ఉంటారు. అంత వాళ్ళందరూ న్యూస్ వాళ్ళే. ఎందుకంటే ఈ న్యూస్ మీడియా వాళ్ళకి వచ్చినందుకు దోశ కానీ బిర్యానీ కానీ ఇవ్వాలండి, డబ్బులు కూడా కొంచెం ఇవ్వాలండి. లేకపోతే వాళ్ళకి ఎలాగ వాళ్ళ పొట్టాలు పోషించుకోవాలి కదండి. ప్రతి ఒక్కడు ప్రజల మీద పడి బతుకుతున్నాడండి, అంత మోసం అండి. ఈ మధ్యన సాంభవి అని ఒక చిన్న పిల్ల బొడ్డు ఓడలేదండి, పెదవులు సరిగా నాలిక కూడా సరిగ్గా తిరగదు, యుగాంతం అంటుంది. దాని చుట్టూ కెమెరాలు పట్టుకొని తిరుగుడండి వీళ్ళు, ఈ న్యూస్ వాళ్ళు. గమనించారు మీరు? ఈ న్యూస్ వాళ్ళు అనవసరంగా ఒక పనికిరాని ఒక చిన్న పిల్ల ఏదో మాట్లాడుతుంది, మైండ్ సరిగ్గా లేదు, లేదా వెనకాతలు ఎవరో పిల్లని అలా ప్రేరేపిస్తున్నారు. ఆ పిల్ల కూడా 2012 యుగాంతం అండి అని చెప్పేస్తుందండి. ఈ కెమెరాలు పట్టుకుని ఒక చిన్న పిల్ల దగ్గరికి వెళ్ళి చెప్తూ మరి బైకులు పెట్టి అవి ఆ న్యూస్గా మనకు వినిపిస్తున్నప్పుడు పిడి సుందర్రావు ప్రతి పల్లె ప్రతి పట్టణంలో వేలాది మంది ప్రజల మధ్య బహిరంగ సవాల్, మీస ఉంటే మగతన ఉంటే అని ఛాలెంజ్ చేసిన ఈ మీడియా ఆడంగి వాళ్ళు, మరలా అంటున్నాను ఈ మాట, మీడియా ఆడంగులు ఎందుకు రాలేదు?
క్రైస్తవ్యం మీద కోపమా, బైబిల్ మీద ద్వేషమా? ఎవడో ఒక డర్టీ ఫెలో డావెన్సీ గాడు అంటే వాడు, వాడు 15వ శతాబ్దంలో పుట్టాడంట. వాడు 1500 సంవత్సరంలో క్రీస్తు తర్వాత 1500 సంవత్సరాల తర్వాత పుట్టిన ఈ డర్టీ ఫెలో డావెన్సీ గాడు బొమ్మలు వేసుకునేవాడు అండి. ఆఫ్టర్ ఆల్ ఒక చిత్రకారుడు అండి వాడు. యేసు ప్రభు రొట్టె ద్రాక్షరసం తీసుకున్న దగ్గర ఒక ఫోటోలు ఇప్పటి వరకు మనకు అమ్ముతున్నారు. ఆ ఫోటోలో యేసు ప్రభువును రొమ్మును ఆనుకున్నట్టుగా ఒక ఆయన ఉంటాడండి. యూదులు జుట్టు పెంచుకుంటారు కదండి, యూదుల ఆచారం ప్రకారంగా వాళ్ళు జుట్టు కత్తిరించుకోరు, అందరికీ జుట్టు ఉంటుంది. ఆ రోజు యోహాను గారు యేసు ప్రభు ప్రక్కన కూర్చున్న దాఖలాలు మనకు ఉన్నాయి, ఎందుకంటే ఆయన రొమ్మును ఆనుకున్నవాడు ఆయనే కనుక. ఆ ప్రభు ఆయన రక్తాన్ని ఆయన మాంసానికి బదులుగా పస్కాన్ ఆచరించే సమయాన్న ఆయనది చేస్తున్న ప్రోగ్రామ్ను ఫోటోలో వాడు ఆర్ట్ గీశాడు. ఆ ఆర్ట్లో ఈ యోహాను గారు జబదయ్య కుమారుల్లో ఒకడు, యాకోబు యోహాన్ అని అన్నదమ్ములు ఉన్నారు కదా, ఆ యోహాను గారు సువార్తను రాసిన ఆయనే, సువార్తను రాసిన వాడు ఆయనే, 3 పత్రికలు రాసిన ఆయనే, ప్రపంచ ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి ఆయనే. ఆయన చేరబడితే వీడి కోడులో ఏం దొరికిందట, ఎప్పుడు ఆళ్ళున్నది 1వ శతాబ్దంలో, ఈ దరిద్రుడున్నది 1500 సంవత్సరాల తర్వాత ఈ శతాబ్దంలో. వీడేదో ఆ బొమ్మను చూసి కోడ్ రాసి, యేసు ప్రభు పక్కన కూర్చున్నవాడు ఆడమనిషి, ఈయనకి ఆమెతో లైంగిక సంబంధం ఉంది, అదండి కోడు, డావెన్సీ కోడ్. అది నిజమా అండి? వాడు నిజమా అండి? వాడు నేను టీవీ నైట్లో మీరు చూశారు కదా వాడి గురించి చెప్పాను. ఈ డావెన్సీ అనేవాడు చర్చికి వెళ్ళేవాడు. అప్పుడు టీవీ నైన్లో మాట్లాడాను, ఆ సీడీలు కూడా మీకు అక్కడ ఉన్నాయి, కావలిస్తే కొనుక్కోండి. ఈ డావెన్సీ అనేవాడు ఒక మగ మోడల్కు మరిగాడు. మళ్ళీ అట్టి ఆ దరిద్రులు టీవీ నైన్లోనే మాట్లాడాను మళ్ళీ, ఇది ఎందుకంటే డబ్బులు కావాలి వాళ్ళకి. ఆయన తిడతావా? డబ్లీ. నువ్వు స్పీడీ సుందరం తిడతావా? డబ్లీ. వాడిని చూపించి నన్ను తిట్టిస్తాడు, నన్ను చూపించి వాడిని తిట్టిస్తాడు. అంటే వీళ్ళు ఎవరన్నమాట, వీళ్ళు తంటాలమారుళ్ళు టైప్ అండి వీళ్ళు. ఒకడు పిన్ కౌంటర్ అంటాడు, ఈ మధ్య ఈడో కొంచెం తోకజాడుతున్నాడు అడ్డంగా. ఏమంటే ఐ న్యూస్ వాడు. ఏమంటే న్యూస్ మీడియాని ఎవరైనా ఇలా మాట్లాడతారా? పీడి సుందర్రావు తప్ప ఈ దేశంలో ప్రధాని కూడా మీడియా గురించి మాట్లాడకూడదు. ఈ దేశం పరిపాలిస్తున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడకూడదు మీడియాని. మీడియా అంటే భయం. ఈ మంత్రులకు భయం, ఈ ఎమ్మెల్యేలకు భయం, ఈ ఎంపీలకు భయం, ఈ రాజకీయ నాయకులకు భయం. పీడి సుందర్రావు అంటే మీడియాకి సింహస్వప్నం. ఆఫ్టర్ ఆల్ ఈ డర్టీ ఫెలో డావెన్సీ అన్నవాడు 15వ శతాబ్దంలో పుట్టిన ఈ దరిద్రుడు ఒక మగవాడిని మరిగాడు. స్వలింగ సంపర్కం అలా మరిగినందుకు ఆ సంఘంలో ఉన్న కాపరి వాడిని సంఘం నుంచి బహిష్కరించాడు. ఒక దరిద్రుడా, ఒక పెళ్లి చేసుకుంటే ఆడదొస్తుంది కదరా, నువ్వెదుగురా మగాడకు మరిగావని వాడిని డిబార్ చేశాడు చర్చిలో నుంచి. చర్చి వెలివేసింది. ఆది కత్తిగట్టి యేసుక్రీస్తు మీద కక్షతో ఆనాడు సంఘాన్ని ఎదిరించలేని ఆ చేతగాని దద్దమ్మ పిరికి పంద ఆడేదో పుస్తకం రాసేస్తే అది దొరికితే డాన్ బ్రౌన్, డామిట్గడు వాడు, అమెరికన్ వాడు డాన్ బ్రౌన్, వాడు బ్రయన్ గ్రజర్ అనే నిర్మాతను పట్టుకొని డావెన్సీ కోడ్ అని సినిమా తీస్తావా యేసుక్రీస్తుకు విరోధంగా? ఒరే సమకాలికుల్లో ఉన్నవాళ్ళే, మీలో ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళు విశాఖపట్నంలో ఉండే నేనేం చెప్పగలనండి? ఒకే కాలంలో ఉన్న మనమే, ఒకే రాష్ట్రంలో ఉన్న మనమే, ఒకే భాష తెలిసిన మనమే. మీరేంటో నాకు తెలీదు, నా వ్యక్తిగతం ఏదో మీకు తెలీదు. ఎవడైనా మరి అవాకులు చవాకులు చెప్పుకోవాలి. దేవుని పిల్లలారా, ఒకే తరంలో ఒకే ఆంధ్రగా మనమంతా ఒకే రాష్ట్ర ప్రజలమే, మరి ఉన్నప్పుడు ఒకే భాష కలిగిన, మరి నా గురించి మీ గురించి తెలియని ఈ పరిస్థితుల్లో 1500 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు గురించి ఈ డర్టీ ఫెలోకి ఎలా తెలుసండి? ఈ డావెన్సీ గడికి చీర నెట్లో చూసేసరికి
నెట్లో డావిన్సీ గడ్ గురించి చూసేసరికి వాడు ఇదిగోండి ఒక మగ మోడల్ను మరిగిన దరిద్రుడు. ఆ రోజు సంఘం తీసుకున్న నిర్ణయం అది. ఒక ఒక తప్పు చేసిన వాడు తప్పు చేయలేని వాడిని తప్పు పట్టటవా? అదండి నేను వేసాను డావిన్సీ కోడ్లో ఎన్కౌంటరు వాడికి. దేవుని పిల్లలారా ఆలోచించండి, మరి మీడియా వాడికి ఏం కావాలి? డబ్బు కావాలా? అంటే యేసు ప్రభువును అవమానించాలి కదా, యేసు ప్రభువును అవమానించే సినిమా కదా ఇది. ఏమండి నేను ఒక మాట అంటా, మీరు జాగ్రత్తగా వినండి. నేడున్న ఈ హైందవ దేశంలో హైందవ సోదరుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఇంతమంది న్యూస్ మీడియాలు పెట్టుకున్నారు, ఎంతమంది టెలివిజన్ మీడియాలు పెట్టుకున్నారు. వాళ్ళలో ఏ మీడియా వాడైనా రాముడు గురించి కానీ కృష్ణుడు గురించి కానీ తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకుంటారా చెప్పండి? హైందవ సోదరులు స్టూడియోని బద్దలగొట్టి మంటల్లో తగలబెడతారు, అవునా కాదో మీరు ఆలోచించి చెప్పండి న్యాయం. ఓకే, అలాగే అల్లాను కానీ ఖురాన్ను కానీ ప్రవక్త మహమ్మద్ను కానీ ఈ మీడియా చేత కానీ సన్నాసులు, మళ్ళీ అడుగుతున్నా వీళ్ళు అంటున్నా ఈ సన్నాసుల్ని, ఈ మీడియా సన్నాసులు ఎవరైనా అల్లా గురించి కానీ ఖురాన్ గురించి కానీ మహమ్మద్ ప్రవక్త గురించి కానీ తప్పుగా మాట్లాడితే పేల్చేస్తారు ఆ స్టూడియోని. ఇంతకీ చవకగా దొరుకున్న వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. మన బలహీనత తెలిసేటు వాళ్ళకి మనం ఎలాంటి వాళ్ళవి? యెహోవా ఈరే అంతా ప్రార్థన చేయవలెను, దేవుడు చూచుకొనను, మనము ప్రార్థించవలను బిడ్డ, ప్రార్థించవలను, సొమ్ము చేసుకొనవలను. వీడిల్లు ఎవడని తీసుకున్నాడు అనుకో, వీడిల్లు ఎవడని తీసుకున్నాడు అనుకో, అంతా యెహోవా చూసుకున్నాను. పెట్టి పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోతాడా? పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, లాయర్ని పట్టుకుంటాడు, సివిల్ కోర్టుకు వెళ్ళిపోతాడు. అబ్బో ఏళ్ళనే వనాలి చెప్పండి ఇప్పుడు మీరు, ఏళ్ళనే వనాలి. అందుకే నేను ఈ ఊరికి వస్తున్నానని తెలిసి పాస్టర్లు అన్నారట, మీరు ఆయన దగ్గరికి వెళ్ళకండి, మీరు ఆ మీటింగ్కి వెళ్ళకండి, మా భాగవతం అంతా బయట పెడతాడు ఆయన. ఈవేళ చెప్తున్నాను, బైబిల్లో లేనిది ఎవడైనా చెబితే మట్టేయండి, పర్వాలేదు అట్టేయండి. ఇలాంటి వాళ్ళండి, ఇలాంటి వాళ్ళేనండి వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే క్రైస్తవ్యం ఈరోజు కుక్కల జింపని విస్తరగా మారిపోయింది. విదేశీ మతం అన్నాడు అందుకే దీన్ని, విదేశీ పుస్తకం అన్నారు అందుకే దీన్ని. మనలో చేవ ఎక్కడుంది చెప్పండి? పిడి సుందర్రావు 20వ శతాబ్దంలో పుట్టబట్టే అసలు బైబిల్ ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో, బైబిల్ గురించి కానీ ప్రభువు గురించి కానీ ఎవడైనా ప్రధాని కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రభుత్వం కానీ యేసు జోలుకొస్తే పిడి సుందర్రావు సహించడు. ఎంత ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఎంత ధైర్యం మీకెందుకు, మీకు ఎలాగొచ్చింది? వచ్చి అలా ఏలియాకు రాలేదా? ఆనాడు ఎలీషాకు రాలేదా? ఆ రాజు దావీదుకు రాలేదా? ఆ రాజు శాంసన్కు రాలేదా? మహాబల పరాక్రమవంతులుగా ప్రభుత్వాలు నిద్రించి నిలబడిన మహా వీరుల జాతకాలు మీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్నాయే. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 12, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం, నరపుత్రుడా అంగలార్చు, కేకలు వేయ్, అది నా ప్రజల మీదకి, ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న ప్రధానులు అనుకున్న మీసాలు మెలేస్తున్న ప్రభుత్వం మీదకి వచ్చుచున్నది, ఖడ్గ భయము నా జనులకు తటస్థించింది, కనుక నువ్వు తొడచరుచు అన్నాడు చూడండి అక్కడ, నువ్వు తొడచరుచు. క్రైస్తవ వీర తొడచరుచు అన్నాడు. అర కేజీ మాంసం తొడలో ఉండదు, పెట్టుడు మీసాలు కట్టుడు జుట్టు, తొడగొట్టేస్తాడు మాట మాటికి ప్రతివాడు తొడగొట్టేటమే. ఈ తొడగొట్ట మండం ఎక్కడుందో చూసారా ఇప్పుడు?
పిడి సుందర్రావు గారు ఏంటంటే బాబు అలా మాట్లాడుతా, మరి ఎలా మాట్లాడమంట, యెహోవా ఏరి ప్రభువా డావెన్సీ కోడ్ చిత్రం రాకుండా చూడు తండ్రి, నేను మాత్రం బయటికి వెళ్ళను ప్రభువా, నా ఒంటి మీద ఏక వాళ్ళకూడదు. అదే కదండి మనకు పిరికి మందు కదండి పోసారు, మన ముందున్నటువంటి క్రైస్తవ నాయకులు పండితులు అనుకున్న వాళ్ళు పిరికి మందు పోసారండి మనకి, పిరికి మందు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:7-9 కలుపుకుంటే చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:7-9 ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించింది, మరియు ఎదురించిన వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకొస్తున్న పండుగ దినం వచ్చినంత వరకు ఆసియా ఖండంలో ఆసియాలో నున్న ఎఫెసులో ఉంటాను, ఎదురించి వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకొస్తున్న పండుగ దినం వచ్చినంత వరకు ఎదురించి వారు అనేకులు ఎఫెసు పట్టణంలో ఉన్నారు గనుక ఎఫెసు పట్టణంలో ఉంటాను. కమాన్ అన్నాడు అందరు, నేను కమాన్ ఎదిరించేవాడు ఎవడైనా సరే మళ్ళా ఈ గ్రౌండ్లో వేల మంది ప్రజల మధ్య మళ్ళా సవాలు విసురుతున్నాను. 2012 డిసెంబర్ 21 మయమ్మార్ క్యాలెండరు, ఐజక్ సార్ ఐజక్ న్యూటన్ క్యాలిక్యులేషన్స్, ఐన్స్టీన్ క్యాలిక్యులేషన్స్, ఆ దొమ్మరుడు పిచ్చోడు నాస్ట్రడామస్ గారు చెప్పిన మాటలు నమ్మి ఎవడైనా నిలబడితే వేదిక మీదకి రండి, కమాన్ కమాన్. ఇంకా 2 రోజులు ఉంటాను ఈ సిటీలో, 2 రోజులు ఉంటాను, ఇంకా 2 రోజులు జ్యోతిష పండితుడా శాస్త్రవేత్త మీడియా మీడియా ఆడంగా ఆడంగా ఎవడైనా ఎనీబడి రమ్మనండి. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారండి, చాలా చాలా గొప్పదండి బైబిల్. అందుకే బైబిల్ ఒక మాట రాశారు చూడండి, మీరు బైబిల్ ఇప్పుడు చూడండి, బైబిల్ చూడండి, కీర్తనల గ్రంథము 94:16 చూడండి, కీర్తనల గ్రంథము 94:16 94:16 దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును. క్రైస్తవులలో 250 కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు, ప్రపంచ జనాభా 670 కోట్లు అనుకుంటే అందరికంటే ఎక్కువగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు 250 కోట్లు. 250 కోట్ల మంది క్రైస్తవులతో దేవుడు ఈరోజు ఈ రాత్రి దుష్టులను దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, లేవగల రామీడో ఎవరైనా, మేము లేవం ప్రభువా నువ్వే చూసుకో, మేము లేవం మాకు నడుము జారిపోయింది. మళ్ళీ ఏమని పడతారు తెలుసండి వీళ్ళు, ముసలి అయిపోతారు, మొదలు తొండలు అయిపోతారు, గుడుల్లో కూర్చో వచ్చి కూర్చుంటారు, అందరికంటే ముందు కుర్చీల్లో కూర్చుంటారు, ఉద్యోగంలో రిటైర్ అయిపోతారు. వీళ్ళే పెద్దలు చర్చికి తెలుసు కదా, అందులో బాగా పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయితే ఇంకా పెద్ద పోస్ట్ చర్చిలోను, చివరిన కూర్చుంటారు, పాస్టర్ గారు పాట పాడమంటారు, అప్పుడు అందరూ లెగుస్తారు. ఏం పాడతారు తెలుసా, చిన్న గొర్రె పిల్లను ఏసయ్యా మెల్లా మెల్లగా నన్ను నడుపయ్యా. ఇటు ఇంకా చిన్న పిల్ల పడ్డలాగా ఉన్నావు, గొర్రుపోతువు నువ్వు, ముదురు ముదారు టెంకవు నువ్వు, చిన్న గొర్రె పిల్లవా, ఎవడరా నీకు నేర్పడి పాట, అది నువ్వు చిన్నప్పుడు సండే స్కూల్కి వచ్చినప్పుడు పాడాలి, దొన్నపోతు అయిపోయి చివరి బెంచులు అప్పుడప్పుడు నిద్రపోతు, చిన్న గొర్రె పిల్లను ఏసయ్యా మెల్లా మెల్లగా నన్ను నడుపయ్యా సమాధికి అని పెట్టాలా. ఇలాంటి పాటలు ఇలాంటి పాటలు పాడుకున్నోళ్ళు వీళ్ళేవి యుద్ధం చేస్తారండి, పారిపోరు పారిపోతారు వదిలేసి, దేశం వదిలేసి.
బలరావు సావర్కర్ పరిపాలించాడండి. బలవారు సావర్కర్ మరి ఆ రోజుల్లో ఉదయం దాసనారాయణరావు పేరు మీరు వినే ఉంటారు కదండి, ఉదయం పత్రిక నడిపేవాడు. ఈ దివాలు తీసి ఎత్తేసాడు, అది వదిలేయండి. ఈ దాసనారాయణరావు ఉదయం పత్రిక నడుపుతున్న కాలంలో బలరావు సావర్కర్ అనే ఆయన ఉన్నాడండి, క్రైస్తవ విరోధి ఉత్తర భారతదేశంలో. ఇతను ఏం చేశాడో తెలుసండి, సిరియన్ చర్చ్ అని ఉంది, అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉంది, కెనేడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉంది, లండన్ మిషన్ చర్చ్ అని ఉంది. భారతదేశంలో ఉన్న మీరు, విదేశాలలో ఉన్న పేర్లు మీ గుడులు ముందు ఎందుకు తగిలించుకుంటున్నారు? భారత జాతి గౌరవాన్ని మీరు దెబ్బతిస్తున్నారు. కనుక మా దేశంలో ఉండే హక్కు నీకు లే, మీకు లేదు, మీ దేశాలకు పొండి అనుకున్నప్పుడు అన్నప్పుడు మరి పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టే యత్నం చేశారండి ఇందిరాగాంధీ పరిపాలనా కాలం. అది ఓపి త్యాగి. ఈ ఇండియా దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ తగిలేద్దాం, వాళ్ళు ఇతర దేశాల పేర్లు పెట్టుకుంటున్నారని. నేను ఏమైనా అన్నానో తెలుసా అండి, నోటీస్ పంపించాను. ఏమైనా తెలుసా, మిస్టర్ బలరావు సావర్కర్ నీకు అసలు వరల్డ్ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ నీకు తెలుసా, ఈ భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఖైబర్ బాలన కనుమలు గుండా వచ్చారు ఇండియన్ హిస్టరీలో. వాళ్ళు ఎవరు, మధ్య ఆసియా నుండి వచ్చారు. మధ్య ఆసియా నుండి ఖైబర్ బాలన కను ఈ కొండల లోయలలో నడుచుకొచ్చిన ఉత్తర భారతంలో సెటిల్ అయి తరువాత దక్షిణ భారతదేశానికి వచ్చి సెటిల్ అయ్యారు. ముందు వచ్చిన వారు ద్రావిడులు అంటున్నారు, తర్వాత వచ్చిన వారు ఆర్యులు అంటున్నారు, మరికొంతమంది ముందు వచ్చిన వారు ఆర్యులు అంటున్నారు, తర్వాత వచ్చిన వారు ద్రావిడులు అంటున్నారు. ఇస్ ఇండియన్ హిస్టరీ. అంటే భారతదేశానికి మధ్య ఆసియా నుండి వలస వచ్చిన వారిలో ద్రావిడులు ఉన్నారు, ఆర్యులు ఉన్నారు. అంటే నీ బాబు 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 అందులో ఉన్నాడు, నా బాబు 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 అందులో ఉన్నాడు. నువ్వు నేను ఆర్యులకో ద్రావిడులకో చెందినవారమే మనం ఉండాలి. నన్ను పొమ్మడానికి నువ్వెవడో రా అన్నాను. నీకు అర్థం లేదా, నువ్వెవడో నన్ను పొమ్మడానికి, ఈ గడ్డ నాది. క్రైస్తవుడు అయినందుకు వెళ్ళిపోవాలి. నేను ఎందుకు వెళ్ళాలి? దెబ్బతో నోరు మూశాడు దాసనారాయణరావు గారికి, నోట మాట్లాడలేదు. వీడికి ఇతరుకి పంపించే నోటీసు, కథలు రాయడం కాదు సినిమా కథలు. ఫిల్మ్ ఇండస్ట్రీ కబుర్లు చెప్తున్నాడు అతనే. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ కథ చైర్మన్ ఇప్పుడు అక్కడ నెట్ ప్రపంచం అంతా వెళ్తుంది. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, కొత్తగూడెంలో ఈ జరుగుతున్న ఈ సభలు ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు తెలుగు తెలిసిన ప్రతి వాడు చూస్తున్నాడు ఇప్పుడు నెట్. నిన్న లైవ్ ఇవ్వలేదని గోల పెట్టేశారు ప్రపంచం. అన్ని దేశాల నుంచి ఫోన్లు రాలేదని, లైవ్ రాలేదని. దేవుని పిల్లలారా, ఎవడికి భయపడను ఈ విషయంలో. ఓపి త్యాగ్ ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాడో కచ్చాడో కచ్చాడో కచ్చాడో, అప్పటికి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అధికార పార్టీ జనతా పార్టీ, కాంగ్రెస్ ను కోకట వేళ్లతో లేపేసింది జనతా పార్టీ. జనతా ప్రపంచం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్క ఆంధ్ర రాష్ట్రం తప్ప ఒకే ఒకడు ఎన్నికయ్యాడు అప్పుడు మా ఆంధ్ర రాష్ట్రం నుంచి, అతడే నీలం సంజీవ రెడ్డి. ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నీకు అసలు ఏం తెలుసు, డొక్క సింపతి చరిత్ర తెలీదు, ఊరి చరిత్ర తెలీదు, పట్టణ చరిత్ర తెలీదు, స్టేట్ చరిత్ర తెలీదు, ఇండియా చరిత్ర తెలీదు, ప్రపంచ దేశాల చరిత్ర తెలియదు. ప్రతి వాడు నాయకుడైతే, పార్లమెంటేరియన్ అయితే ఖబర్దార్, బైబిల్ జోలికొస్తే. అలా శాసించేవాడు ఎవడైనా ఉన్నాడండి దేశంలో క్రైస్తవుడు? బాబా మా అధికారంకి వచ్చాడండి వీడెవడనుకున్నారు? అమెరికా ప్రెసిడెంట్ అధికారానికి వచ్చాడు. అధికారానికి రాగానే అలా ఏం చేశారు, ప్రమాణ స్వీకారం చూశారు కదా, బైబిల్ను చేతికిచ్చారు. ఎందుకు, గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెత్త చెత్త మాటలు చెప్పుకున్న డర్టీ ఫెలోస్ అండి వాళ్ళు. ఇలా బైబిల్ ఇచ్చాడు, అప్పుడు బైబిల్ మీద చేసి ప్రమాణం చేశాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా. అప్పుడు సంతకం చేశాడు మొదటి ఫైల్ మీద. ఏమైనా తెలుసా,
ఇక అమెరికన్స్ అబార్షన్ చేసుకోవటం చట్టబద్ధం చేస్తున్నాను అని సంతకం పెట్టాడు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ రైతులకి ఉచిత విద్యుత్ తనని ఆయన సంతకం చేశాడు. ఇది బాగుంది కదండి. ఇది 2 రూపాయలు బియ్యం రైతులు రుణాలు తీర్చటం, వెరీ గుడ్. మరి ఇతనేటండి ఇలా దాని మీద సంతకం పెట్టాడు? అబార్షన్ చేసుకోవచ్చా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని దేవుడు రాస్తే మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో భయంలో బైబుల్లో బోధలో పెంచమని వ్రాస్తే దేవుడు నీకు ఇచ్చిన ఈ గర్భఫలాన్ని తీసేస్తావా, చంపేస్తావా? ఎవడరా నువ్వు నల్ల వేధవా? క్రైస్తవుడు నన్ను చెప్పుకొని గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటూ పిల్లల్ని కడుపులో చంపమని అంత కూడా నీకెవడరా ఓటేసి గెలిపించాడు? చెడిపోయిందిరా అమెరికా, చెడిపోయింది అమెరికా, చెడిపోయింది. కనుకనే అలాంటి చట్టాలు అడిగింది. భారతదేశం ఇంకా చెడలేదు, భారతదేశం ఇంకా చెడలేదు. ఆ గొప్పతనం ఆ గౌరవానికి ఇప్పటి వరకు ఈ దేశానికి ఉంది. ఇక ముందు అలాంటి దౌర్భాగ్యులే ఈ దేశంలో పుడితే ఇక్కడ కూడా అదే చేస్తారు. పుట్టిన బిడ్డను చంపేయమంటావా? పుట్టబోయే బిడ్డను చంపేయమంటావా? ఇక్కడ కూడా ఎంటర్ అవుతున్నాయండి నెమ్మదిగా. ఐఫుల్ వాడియండి, కడుపు వస్తే తీసేయండి. ఇక్కడ కూడా వచ్చింది ఈ రోగం. ఎంత దారుణం అండి. ఏమండి, ఈ దేశం తప్పు చేస్తే దేశాన్ని దండించాలి, తప్పదు. ఎక్కడో అమెరికా తప్పు చేస్తే బాహాటంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాయి నెట్. ఈరోజు అమెరికన్స్ చెప్పాలి, వాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా కాబట్టి ప్రెసిడెంట్ని హెచ్చరించే బోధకుడేడి అమెరికాలో. ఇడు తెల్లగా ఉన్నాడని దొరాడు, ఎవరన్నాడు దొరని నువ్వంటున్నావు? దౌర్భాగ్యులందరూ ఇండియా దేశం వచ్చి ఓ ప్రసంగాలు చూపించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎంత రభస్ చేస్తున్నారండి. వాడొచ్చి మనకేం చెప్తారండి బోధ? ఒక అమెరికన్ కానీ, ఒక యూరోపియన్ కానీ, ఒక ఆస్ట్రేలియన్ కానీ, ఒక కెనేడియన్ కానీ ఇండియా వచ్చి మనకు బోధ చేసే అర్హత లేదు వాళ్ళకి. ముందు వాళ్ళ దేశ ప్రజలను హెచ్చరించమనండి, వాళ్ళ దేశ ప్రధానికి బుద్ధి చెప్పమనండి. టోనీ బ్లెయిర్ ఏమన్నాడు తెలుసా? సింహగర్జన చూడండి, మీరు రాసినవి నాకు చాలా నచ్చాయి, నేను పాటించడానికి ప్రయత్నిస్తానన్నాడు మాజీ ఇంగ్లాండ్ ప్రధాని టోనీ బ్లెయిర్. సింహగర్జనలో ఉంది. అలాగే ఆస్ట్రేలియన్ ప్రధాని, మీ మాటలు చాలా బాగున్నాయి, తప్పనిసరిగా థ్యాంక్స్ లాట పుస్తకాన్ని మాకు పంపించినందుకు అంటున్నాడు. ప్రపంచ దేశాలు హోరెత్తుతుంటే ఆ దేశంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ దేశాన్ని సరిచేసుకోలేని చేతగాని వారు మన దేశం వచ్చి మనకు నేర్పించే బోధ ఏంటి చెప్పండి? అదే చదువుతున్నారు మీరు కీర్తన 94:16. దుష్టులు మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు లేచునని దేవుడి రాత్రి అడుగుచున్నాడు మిమ్మల్ని. సంఘమా, సంఘ నాయకులారా, సంఘ కాపరులారా, ఇలాంటి సభలకు వెళ్ళొద్దని చెప్పటానికి సిగ్గులేదు మీకు? సిగ్గులేదు. పండాలి. నేరం జరిగిన చోట ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరైనా అడిగితే మంత్రుల్ని వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా మీకు? చట్టం తన పని చేసుకుంటూ పోతుందని. వీళ్ళకు ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టం నేరస్తులను శిక్షించే అధికారము గలదైనప్పుడు లోకాలను కలిగించి ప్రతిరోజు తినడానికి అంత అన్నం పెట్టి పీల్చడానికి ప్రాణవాయువునిచ్చి మహావిశ్వాన్ని కలిగించిన దేవుడు తప్పు చేసిన ఏ దేశాన్నైనా ఎందుకు విడిచిపెడతాడు? ఆలోచించండి. అందుకని అంటున్నాడు, ఒకసారి చెప్పు, అంత్యకాల పిలుపు చివరి గడియ మేలుకొలుపు ప్రపంచానికి శాసించన్నాడు. శాసించు నాయన, శాసించు. నీ వెనుక నేనున్నాను. నువ్వు తొడచ్చు, అది అమెరికా అయినా జర్మనీ అయినా అగ్ర రాజ్యాలలో ఏదైనా తొడకొట్టు నువ్వు ఇండియా నుంచి. ప్రకటన గ్రంథము
రెండవ అధ్యాయము 27వ వచనం చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26 27 వచనాలు, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా పనులు దేవుని పనులు చేసిన వానికి జనుల మీద అధికారాన్ని ఇస్తున్నాను. అమెరికా, రష్యా, జపాన్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రపంచ ప్రజల మీద అధికారం ఇస్తున్నాను నీకు. అతడు ఇనుప దండముతో వారిని ఏలుతాడు, వారి కుమ్మరి వాని కుండల వలె పగలగొట్టబడుదురు, కొట్టు అలా చితక్కొట్టుకోకండి నిన్ను. ఇది మీ గురించి రాసిన మాట, మీకు వర్తిస్తుందా ఈరోజు అది? అందుకే అన్నాడు ఆయన, దేవుని దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు లేచును అని తండ్రి బాధపడుతున్నాడర్రా. నీకు మాట ఇచ్చాడు, ఆదరించే మాట చెప్పమంటారా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. 2012 యుగాంతం డిసెంబర్ 21, షటాప్, ఎవడరా అన్నదా మాట, బైబిల్లో లేదు. ఎవడో రా డేట్ కన్ఫర్మ్ చేయడానికి, నువ్వెంత అని బతుకెంతరా? ఆ డాక్టర్ పాల్ అనేవాడు వాడు బైబుల్లో ఉందని శాస్త్రవేత్తగా చెప్పాడు, డట్టి పిల్లవాడు చచ్చాడు. 2012 యుగాంతం అని, 1999 యుగాంతం అని పుస్తకం రాసిన డాక్టర్ వేదవ్యాస ఐఎస్ పిహెచ్డి చచ్చాడు. అబద్ధికులందరూ చచ్చారు, ఎందుకో తెలుసా? దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. 19:21 మరేం నిలబడుతుందో చూడండి, అదే సామెతల గ్రంథం 19:21 నరుని హృదయములో ఆలోచనలు అధికముగా పుట్టును, కడకు దేవుని తీర్మానమే జడ్జిమెంట్ స్థిరం. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అన్నాడా? అన్నాడా లేదా? అన్నాడా లేదా యేసుక్రీస్తు? అన్నాడా లేదా? యూదా పట్టి అప్పగించిన నాడు, పేతురు మల్కనే సైనికుని చెవిత్యగా నరికిన నాడు, నేటికి 1950 సంవత్సరాల క్రితం చరిత్ర పుటులలో కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనము, కత్తి పట్టుకొనివాడు కత్తి చేతే నశించిపోతాడు. తుపాకీ పట్టి 35 సంవత్సరాలు దక్షిణ భారతదేశంలోని 3 రాష్ట్రాలను గడగడలాడించిన కిల్లర్ నరహంతకుడు వీరప్పన్ అదే తుపాకీ గుండె కణతలో దూరి చచ్చాడు. కదా, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రపంచ పటం మీద నిద్రపోయి ప్రపంచాన్ని పరిపాలించాలనుకుని ఫిరంగులతో తుపాకీలతో రాజ్యాన్ని జయించాలనుకున్న మహాభయంకర నియంత నేత క్రూరుడు హిట్లర్ వాడి తుపాకీతో వాడి కణతలో కాల్చుకున్నాడు. తమిళనాడు వలసిపోయిన తమిళనాడు వలస వెళ్ళి అక్కడ నాకు దేశం కావాలి అని అమాయక జనాన్ని 1,000,000 మందిని కిరాతకంగా చంపేసిన తమిళ పులి నాకంటే 2 ఏళ్ళు చిన్నాడు, ప్రభాకరన్ పిల్లై, ఏ బాంబులు ఉపయోగించాడో వాటితోనే చచ్చిపోయాడు.
35 యెహెస్కేలు గ్రంథము ఆరవచనం బైబిల్ ఎంత గొప్పది. ఓ మీడియా దద్దమ్మల్లారా, ప్రకటించండరా ఈ మహాజ్ఞానాన్ని. యెహెస్కేలు 35 ఆరవచనము, నా జీవము తోడు నేను నిన్ను రక్తంగా చేసేస్తాను, నీ రక్తము. ఏ రక్తాన్నైతే నువ్వు దెబ్బతీసావో, ఎవరి రక్తాన్నైతే చిందించావో, ఏ అమాయకుల రక్తాన్నైతే నువ్వు చిందించావో కార్పించావో, ఆ రక్తము నిన్ను తరుముతుంది. రక్తము ఎదుట వాడి ప్రాణాలు తీసి కసకస వాడి పేకల కోసి వాడి కాళ్ళు చేతులు నరికి వేట కొడవళ్లతో పలుగులతో మధ్య మార్గంలో ఫ్యాక్షనిస్టుగా మారి ఉగ్రవాదిగా మారి చంపేస్తున్నావే, రక్తాన్ని చిందిస్తున్నావే. ఏ రక్తం నీకిష్టమని నువ్వు అనుకుంటున్నావో ఆ రక్తమే నిన్ను తరిమి వేస్తుంది. ఇది నా మాట అన్నాడు దేవుడు, ఇది నా మాట, ఇది యెహోవా వాక్కు. దేవుని పిల్లలారా, ఇది జ్ఞానం, మహాజ్ఞానం, ప్రపంచ బడులలో నేర్పించని జ్ఞానం, ప్రపంచ కవులలో రాని జ్ఞానం, అభ్యుదయాల అంగడిలో దొరకని జ్ఞానం, మహాజ్ఞానం, యేసే జ్ఞానం. ఆలోచించండి, బాగున్నాయా? సమాజాన్ని చైతన్యం చేసే, సొసైటీని బాగు చేసే ఇలాంటివి ప్రపంచ ప్రజలకు ఈ మీడియా ప్రకటించగలిగితే ప్రపంచమే, ఈ లోకమే ఒక స్వర్గలోకంగా మారిపోయేది. కానీ ఈరోజు అది లేదు. దానికి కారణం ఎవరు? ఎవరు? రేపు చెప్పుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను, విన్నారు. కేవలము విని మరిచి వాళ్ళను వాళ్ళు మోసం చేసుకోనకుండా మీ మాట విన్న ప్రతి ఒక్కరూ బ్రతుకులో నిజంగా తమ జీవితంలో నిలిచి నడుచుకునే భాగ్యం ఇవ్వండి. ఈరోజు ఈ పట్టణంలో ఉన్న ప్రజలే కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కేవలం వినువారుగా ఉండకుండా విన్నదాన్ని బ్రతుకు బాటలో పెట్టుకునేటట్టు చేయండి. కన్వీనెన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ పట్టణంలో ఈ సభలు జరగాలని ఎన్నో వేల రూపాయలు తమ కష్టార్జితం నుంచి ఇచ్చి కష్టపడి చేశారు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుడి వచ్చిన పిల్లలందరినీ ఆపదల్లో, కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో, సమస్యల్లో, వేదనల్లో ఎవరెవరు కలత చెందుతున్నారో ఆ బిడ్డలందరికీ శాంతిని ప్రసాదించండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీ అందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.